ధనుర్మాసంలో వివాహాలు చేసుకోవచ్చు అంటారా? వాస్తవానికి ధనుస్సు గురుడికి సంబంధించినటువంటి క్షేత్రం, సింహం సూర్యునికి సంబంధించిన క్షేత్రం. సింహస్థ గురు నిషేధ అని సింహంలో గురుడుండగా వివాహాది శుభకార్యాలను నిషేధించారు. అలా నిషేధించిన సందర్భంలోనే గుర్వర్క యోగం అనే పేరుతో ఈ గురుడు సింహంలో కలిసిన, రవి ధనుస్సులో కలిసిన, అది వివాహాది శుభకార్యములకు మంచిది కాదు, మూఢం వంటిది అని చెప్పారు. ఎందుకోసం చెప్పారు అంటే, ఉదాహరణకి గురుడు అంటే మంత్రి గారు, రవి అంటే మహారాజు. మహారాజింట్లో మహారాజింటికి మంత్రి గారు వెళ్ళిన, మంత్రి గారింటికి మహారాజు గారు వచ్చిన, మంత్రి గారి యొక్క దృష్టి అంతా రాజుగారి మీదే ఉంటుంది తప్ప మనపై ఉండదు. ఆ కారణంగా గురుడు మనకు మేలు చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఆ సమయంలో అనే ధోరణిలో మనకు దాన్ని నిషేధించినట్లుగా కనిపిస్తుంది. ఆ దృష్టికోణంలో ఆలోచన చేసినప్పుడు మనం ఈ సమయంలో వివాహ శుభకార్యాలు చేసుకోకూడదు అనే చెప్పాలి. ఇంకో కోణం కూడా ఆలోచిస్తే, మనకు అతి సామాన్యంగా ఉత్సవాదులు జరిగేటప్పుడు, అంటే అమ్మవారి జాతర మొదలైనవి జరిగేటప్పుడు, అవి సామూదాయకమైన కార్యక్రమాలు. మీరు పెళ్ళి పెట్టుకున్నారనుకోండి, సామూదాయకమైన కార్యక్రమానికి ఆటంకం కలుగుతుంది, శ్రద్ధ ఉండదు. ఈ స్థితిలో ఆ సాముదాయికమైనటువంటి కార్యక్రమం ఊరి దేవత అన్నప్పుడు ఊళ్ళో అందరిది బాధ్యతే. అలాంటి పరిస్థితులలో వివాహ శుభకార్యాలు పెట్టుకున్నట్లయితే అక్కడ శ్రద్ధ జరగదు కాబట్టి, బాధ్యతను తప్పించుకున్నట్టు అవుతుంది కాబట్టి ఆ సమయంలో వివాహ శుభకార్యాలు చేయొద్దు అనే వచనాలు కూడా మనకు కనిపిస్తాయి. అయితే ధనుర్మాసాన్ని కూడా మనం ఆధ్యాత్మికంగా గమనించినప్పుడు చాలా ఉత్తమమైన మాసంగా భావన చేస్తాం. ఇక్కడ గురునకు సంబంధించినటువంటి ఆధిపత్యాలు మీనానికి ఉంది, ధనుస్సుకు ఉంది. ఈ ధనుర్మీనములకు రెండింటికీ కూడా ఆయన అధిపతి అయినప్పటికీ కూడా మీనం కవి, కవికి కళాహృదయం ఉంటుంది. దాంతో కవి మనకు లౌకికమైనటువంటి భౌతిక అంశాలలో కూడా, భౌతిక సుఖాల విషయంలో కూడా అతను అనుకూలుడే, వ్యతిరేకం కాదు. కానీ ధనుస్సులో ఉన్నటువంటి వారు ఎవరు? సత్యాన్వేషకుడు, అంటే ఆధ్యాత్మిక గురువు, లేదా మనకు సైంటిస్ట్, అంటే సత్యాన్వేషకుడు అనే భావన. అయితే నిజానికి సైంటిస్ట్ అన్నప్పుడు సత్యాన్వేషకుడే కావాలి. కానీ వర్తమాన కాలంలో సత్యాన్వేషణ కంటే ప్రపంచ నాశనానికి కారణమయ్యే వస్తువులు తయారవుతున్నాయి వాళ్ళ వల్ల. అది చాలా చింతనీయమైన విషయం. ఎందుకంటే వాళ్ళు తయారు చేసే వస్తువులు ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసేస్తే అది ఏదో చెట్టు మీద ఎక్కి కొమ్మ, అంటే కొమ్మకి ఇటువైపు కూర్చుని మొదలు నలుపుకునేటువంటి వ్యక్తి ఎంత మూర్ఖుడో, అంత మూర్ఖంగా ప్రవర్తిస్తోంది ఈ సైంటిస్టుల యొక్క ప్రపంచం. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వాలన్నీ కూడా, ప్రజలందరూ కూడా వారినే గౌరవిస్తున్నారు, వారిపైనే ఆధారపడుతున్నారు, వారినే బహుమానాలు ఇస్తున్నారు, ప్రజాధనం అంతా వాళ్ళకే ముట్టజెబుతున్నారు. ఇది సరి అయిన విధానం కాదు. కొంతమంది సైన్స్లో గొప్పవాళ్ళు కూడా కొంచెం ఆలోచనాపరులుగా ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు మనం విన్నట్లయితే ఎంత చెడు వైపు ప్రయాణం చేస్తుందో మనకు అర్థమవుతుంది. ఒక సైంటిస్ట్ అంటారు, ఏమంటారంటే, నైతికత లోపించినటువంటి సాంకేతిక అభివృద్ధి సమాజానికి వరం కాదు, శాపం అంటారు. నేడు జరుగుతున్నది అదే. కాబట్టి అలా కాకుండా మనం సత్యాన్వేషకులను మాత్రమే ధనుస్సులో చూడాలన్నమాట. ఈ సత్యాన్వేషకులు కానీ ఈ ఆధ్యాత్మికవాదులు కానీ వైవాహిక జీవన సౌఖ్యాదుల యందు సుంకత కలిగిన వారు కాదు. అంటే దానికి
దాని గురించి ఆలోచించే తీరికే ఉండదన్నమాట వాళ్ళకి. అలాంటి స్థితిలో మనకు ఈ ధనుస్సులో సూర్యుడు ప్రవేశించినటువంటి సమయంలో వివాహ శుభకార్యాలు కనుక పెట్టుకున్నట్లయితే వారిలో, అంటే వివాహం అయిన వాళ్ళల్లో, ఈ సత్యాన్వేషకత్వము ఆధ్యాత్మికత్వం వచ్చేసి భౌతికమైనటువంటి సౌఖ్యాలకి ప్రాధాన్యం తగ్గిపోతుందేమో అనేటువంటి భావన కూడా ఒకటి లోతుగా ఉందేమో అని అనిపిస్తుంది. మొత్తం మీద ధనుస్సులో ఉండేటువంటి ఆ సూర్యుడు నడిచేటువంటి సమయంలో వివాహ శుభకార్యాలు చేయట్లేదు. అయితే రేపు మకరంలో ప్రవేశిస్తాడు. మకరంలో ప్రవేశించిన తర్వాత ఇంకా సూర్యుడికి ఆ రాశి ఉత్తమమైందిగా భావన చేస్తాం. ఇంకా సహజ దశము అన్నమాట. అందుకని ఆ కారణంగా మకరంలో సూర్యుడు ప్రవేశించిన తర్వాత మనం శుభకార్యాదులు ఎక్కువగా పెట్టుకోవడం అనేటువంటిది లోకంలో కనిపిస్తుంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. అదేవిధంగా మరొక సందేహం, ఈ ధనుర్మాసంలో చేయకూడనివి ఏంటో తెలియజేస్తారా? ముఖ్యంగా ధర్మాచరణ చేసేటప్పుడు మనం కొన్ని నియమాలను పాటిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి తలంటు పోసుకోవడం, ఏదో పువ్వులు తలలో పెట్టుకోవడం, లేకపోతే పాలు, పెరుగు, నెయ్యి ఇటువంటి పదార్థాలు స్వీకరించకపోవడం, ఇలాంటి నియమాలు వ్రతాచరణ సమయంలో చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఆ దృష్టికోణంలో మనం అటువంటివి మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఆచరించదగినటువంటి విషయాల్లో ఎక్కువగా భగవద్ ఆరాధనతో భగవద్ముఖంగా, మనం ఉపవాసం అంటే అర్థం భగవంతునికి సమీపంలో మనసును ఉంచడం అని, అలాంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలతో మనం సమయాన్ని గడపడం బాగుంటుంది. ఎందుకంటే మొత్తం రాశుల్లో ధనుస్సు రాశి ఒకటే ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా మనం గుర్తించవచ్చు. అందుకని ఆ రాశిలో సూర్యుడు సంచరించే సమయం కాబట్టి ఆధ్యాత్మిక చింతనతో లక్ష్య సాధనకు ఉన్ముఖంగా, దైవారాధనకు ఉన్ముఖంగా సమయాన్ని గడపడం అనేటువంటిది ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.